Hi friends, welcome to my YouTube channel Radhika Vlogs. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చేయబోయేది ఆనియన్ హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కరివేపాకు, ఆనియన్స్, మెంతులు, కలబంద. మనం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని దానిలో కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోవాలి. ఈ కోకోనట్ ఆయిల్ అనేది బయట దొరుకుతుంది. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్, అది మాత్రమే మనం యూజ్ చేయాలి. దానివల్ల మన హెయిర్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మన ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కలబంద. ఈ కలబంద అనేది ఫస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే అది ఆయిల్లో బాగా మిక్స్ అవుతుంది. మనం కలబంద వేసిన ఒక 1 మినిట్కి కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత ఒక కొంచెం హీట్ అవ్వాలి. ఒక 1 మినిట్కి ఆనియన్స్ వేసేయాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒక 1 మినిట్ గ్యాప్లో వేయాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 మినిట్కి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆయిల్ అనేది ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఒక 20 మినిట్స్ బాగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది ఇలా ఉంటుంది. ఈ ఆయిల్ అనేది బాగా చల్లారిన తర్వాత మన దగ్గర ఉన్న ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఈ ఆయిల్ మొత్తాన్ని పోసేయాలి. ఇలా స్టెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది బయటికి. చూసారా ఎంత ప్యూర్గా ఉందో. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ప్యాకెట్స్ కర్పూరం అనేది వేసేయాలి. ఈ కర్పూరం వేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్లో ఉన్న వేడి మొత్తం లాగేస్తుంది ఈ కర్పూరం. సో ప్రతి ఒక్కరూ ఈ ఆయిల్ని ట్రై చేయండి, మంచి రిజల్ట్ మీరే చూస్తారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.